ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాశి వారికి ఆర్థికంగా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది బ్యాంకు బ్యాలెన్స్ దాదాపుగా జీరోదశికి చేరుకుంది ఇక ఇప్పుడు ఏదైనా నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా సానుకూలమైన ఫలితాలని పొందాలని చెప్పిన ఆలోచన చేస్తారు మానసికమైనటువంటి దిగులు అది మనిషిని నిప్పు లేకుండా కాల్చేస్తుంది ఆ రకమైనటువంటి పరిస్థితి మేనరాశి వారికి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి భావనలోనూ నీతి నిజాయితీ అనేటువంటి రెండు ధర్మాలు పట్టుకొని వెళ్లాడటం వల్ల ఉపయోగం లేదని చెప్పిస్తారు ఏకాడికి పది మందిని కలుపుకోవటం వాళ్ళకు కావలసిన పనులు ఏమో చేసి పెట్టడం మనకు కావలసిన పనులేమో మనం చేయించుకోవటం ఈ రకమైన వాతావరణం అనేది సమాజంలో ఉన్నప్పుడు ధర్మ మార్గంగా వెళ్ళేట వాళ్ళకి రోజులు ఎలా ఉంటాయి వ్యాపార సంబంధ విషయాలు దెబ్బతిన్నాయి ఉద్యోగాలు దెబ్బతిన్నాయి వృత్తులు దెబ్బతిన్నాయి అనుకున్న కార్యక్రమాలు దెబ్బతిన్నాయి అన్నీ కరోనాతోటి ఒక్క జపన అయిపోవటం అనేది జరిగింది ఇప్పుడు జీవితాన్ని బదులుచి ప్రారంభించాలి పిల్లలకి చదువులు లేవు ఇంట్లో చదువుతామంటే వాడు వెళ్ళలేవు ఏం చేయాలి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళ పరిస్థితి కూడా అంత గొప్పగా లేదని చెప్పని వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారనే సంగతి తెలిసి మానసిక వేదలకి గురవుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ దైవాన్ని మాత్రమే ప్రామాణికంగా ఎంచుకొని కార్యక్రమాలు చేస్తారు మీకు సహకరించే వ్యక్తులు మీ మేలుగూరే వ్యక్తులు ఉంటారు వాళ్ళు కూడా కొంత ఆసక్తితో ఉన్న ఉన్నంతలో ఎంతో కొంత అండగా ఉండగలుగుతారు మానసికమైన ఉత్సాహాన్ని మరోధైర్యాన్ని కలిగి ఉండటం చెప్పదగినటువంటి మరొక సూచన అదేవిధంగా కళా సాహిత్య రంగానికి సంబంధించిన అంశాలు క్రీడ క్రీడలకు సంబంధించిన అంశాలు ఇవి పిల్లల విషయంలో బాగు బాగుదలకి ఒక ఆయుధంగా ఉపయోగపడతాయి మీరు ఏనాడో భవిష్యత్తులో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అనుకూలంగా ఉంది పిల్లల మధ్య కూడాను కొత్త ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం మీ మనశ్శాంతి అవుతుంది ఒకళ్ళ మీద కూడా నారా చెప్పుకోవడం నాకు అది కావాలంటే నాకు ఇది కావాలి వాడికి అది ఇచ్చావు కాబట్టి నాకు ఇది కొనిపెట్టు ఇలాంటి పిల్లలు లేరు మీకు అంత సపోర్ట్గానే ఉంటారు జీవిత భాగస్వామితో సహా కాకపోతే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అది మీకు విసిగిస్తుంది ఇబ్బంది పెడుతుంది ఈ బృహస్పతి మకర రాశిలోకి వచ్చాడు ఏది మీన దగ్గర అధిపతి ఏమన్నాయి ఎప్పుడైతే మీనరాశిలోకి వచ్చాడో గురువు అక్కడ నీచపడ్డాడు నీచపడి శరీరంతో కలిసి నీచపక్క ఉన్నాడు పది రూపాయలు వస్తాయని భావించే చోట వెయ్యి రూపాయలు వస్తాయి బంగారం ధర కూడా ఇంతకంటే పెరిగే అవకాశం దాదాపుగా లేదు అంటే గురువు బలంపుచ్చుకున్న కొద్దీ బంగారం యొక్క ధర తగ్గుతుంది ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందని చెప్పని నేను చెప్పట్లేదు కానీ ఎంతో కొంత బంగారం మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న పరుగు ఏదైతే ఉందో బంగారానికి ఆ పరుగు మాత్రం ఉండదు అదేవిధంగా వ్యాపార వ్యవహారాలు దైవ సంబంధాల విషయాలు వేద కర్తువులు అదేవిధంగా హోమాలు యజ్ఞాలు ఇవన్నీ జరిపించేవాళ్ళు చేసేవాళ్ళు ఎక్కువగుతారు దేశ శ్రేయస్సు కోసం ఇవన్నీ కూడా చేయగలుగుతారు అయితే దేశకాలమైన పరిస్థితులు ఏమీ బాగాలేవు జాతకం అయితే మనకు స్పష్టంగానే చెబుతుంది వార్తల్లో ఆ స్పష్టత లేదు సరిహద్దుల్లో ఉన్నటువంటి వాతావరణం ఉద్రిక్త వాతావరణం చిరిగి చిలికి గాలి అవుతుంది అంతవరకు మాత్రమే చెప్పగలను ఈ మేన రాశి వారు దిగులుపడకూడక పడకుండా ధైర్యంతో ముందుకెళ్ళటం వాయిదా పడ్డటువంటి శుభకార్యాలని పూర్తి చేయటం మీ ముందు ఉన్న బాధ్యత అందుకని ప్రతి విషయంలో ధైర్యంగా ఉండండి ఈ రాశిలో జన్పించిన వారు అష్టపూరికాతలతోటి దీపారాధన చేయటం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన మీనరాశి వారికి ఏకాదశి గురువు వచ్చాడు కాబట్టి చాలా మంచిది మేషం వచ్చి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభ తిది గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిపోతా తెలియజేశాను సర్వేచరా సుఖలోభావంతో ఓం శాంతి శాంతి శాంతి